హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి బుక్స్. నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు చలవ చేసే పదార్థం అండి, మరి బాగుంటుంది, టేస్టీగా మధురంగా ఉంటుంది. దానికి కావాల్సింది సింపుల్ అండి, ఒక కప్పు రైస్. చల్లటి అన్నమైనా పర్వాలేదు, ఒక కప్పు రైస్ తీసుకొని మజ్జిగ చేసుకోవాలి. మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని మజ్జిగ చేసుకుంటే బాగుంటుంది. వేడి అనేది తగ్గిపోయింది, ఎట్టే చలవ పరిచింది. ఒక టేబుల్ స్పూను వేసుకోవాలి చక్కెర వేసుకొని దానిమ్మ విత్తనాలు ఒకప్పుడు వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్, ఇదే విధంగా చేస్తే చలవ చలవ ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది, ఎంతో రిలీఫ్ ఇచ్చింది. ఒళ్ళంతా చర్మానికి చలవ చేసే పదార్థం. చీకంది గింజంతా సాల్ట్ వేసుకొని తీసుకుంటే భలే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు ఇంట్లో ఒక్కసారైనా తయారు చేసి తినండి. తినే కొద్దీ తినాలనిపించింది, చాలా రుచికరంగా ఉంటుంది. దానిమ్మ విత్తనాలతో దానిమ్మ విత్తనాలు తీసుకొని ఇలాగా రైస్లో పెరుగుతో తీసుకుంటే చల్లటి అన్నం వేసుకొని మజ్జిగ చేసుకొని కలుపుకొని తీసుకుంటే అబ్బో చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్, చెప్పక్కర్లేదు. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది, ఎంతో రుచికరంగా ఉంటుంది. తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. దానిమ్మకాయలతో మజ్జిగతో తయారు చేశాను, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బీరకాయలు వచ్చేసి కేజీ 40 రూపాయలు అంట ఫ్రెండ్స్. మనం పచ్చడిగా వాడుకోవచ్చు, ఇగురుగా వాడుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, బీరకాయతో స్వీట్ చేసుకోవచ్చు, చాలా చాలా రకాలుగా ఉన్నాయి. పెసలు వేసుకొని బీరకాయ వేసుకొని దోశ కూడా వేసుకోవచ్చు, ఎన్నో రకాలు ఉన్నాయి. అదేవిధంగా నేను ఎగ్స్ ఉడికించిన కోడిగుడ్డుతో నేను ఇప్పుడు బీరకాయ కర్రీ తయారు చేస్తున్నాను. హోటల్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్, హోటల్లో చేసిన స్టైల్గానే చేస్తున్నాను, సూపర్గా ఉంటుంది. 5-స్టార్ హోటల్లో చేసిన స్టైల్లోనే చేస్తున్నాను, బాగుంటుంది. ఈ బీరకాయ అంటే చాలా ఆరోగ్యం. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ పెడతాను, బ్లాగ్స్ కూడా పెడతాను ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఉండాలి కదా. తురుం పట్టుకునేది తీసుకొచ్చుకొని బీరకాయని గీర వరకే తీసాను, తొక్కు ఉంచాను ఫ్రెండ్స్, బాగుంటుంది. తురుం పట్టుకోవాలి. ఒక ఎగ్గు కూడా నేను సన్నగా పీసులైన కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు. చాలా సింపుల్గా అయిపోయింది, చాలా రుచిగా ఉంటుంది, కొత్తగా కూడా ఉంటుంది అనేసి నేను ఈ రెసిపీ చేస్తూ ఉంటే ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి రుచి వాళ్ళది కదా, అందుకనేసి వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. పతొక్కలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మందపాటి కింద ఒకటి ఉంచేసి స్టవ్ పైన కరివేపాకు, పోపు దినుసులు, జీలకర్ర వేసుకోవాలి, బాగుంటుంది. 2 మెంతి గింజలు కూడా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం బీరకాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను, ఎంత రుచిగా ఉంటుంది అంటే అంత రుచిగా ఉంటుంది. మీరు ఒకసారైనా ఇంట్లో వీడియో చూసి తయారు చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, వీడియో అనేది ఇంటి దాకా చూడండి. పెద్దలపై ముక్కలు వేసుకోవాలి, వేసుకొని దోరగా వేగనివ్వాలి, 2 నిమిషాలు సమయం పట్టింది, బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా ఈలోపు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇది కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పెద్దలపాయలు పచ్చిమిర్చి దంచి కూడా వేసుకోవచ్చు, అదొక రుచి, టేస్ట్ బాగుంటుంది రోళ్ళ దంచి వేసుకుంటే. తర్వాత బీరకాయ తురుము అనేది తీసుకోవాలి, మనకి ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్కి తగినంత తీసుకోవాలి. నేను ఒకప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్ బాగా. తర్వాత తగినంత పసుపు వేసుకొని ఉల్లిపాయలతో పాటు ఈ బీరకాయ తురుము కూడా వేసుకోవాలి, బాగుంటుంది, చక్కగా కుక్ అయిపోయింది, తినొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు, ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది బీరకాయ అనేది. నాకు మాత్రం ఇష్టమే ఫ్రెండ్స్, బీరకాయ బాగుంటుంది. మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువగా బీరకాయ పచ్చడి చేసేవారు,
తగినంత సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఈ సమయాన సాంబార్ కారమైనా వాడవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. కారం వేసుకొని మరలా చూడండి, అదే విధంగా రెండు మూడు సార్లు కలుపుకోవాలి. గరిటెతో చిన్నగా కలుపుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అసలు నిన్న మొన్న పెట్టిన వీడియోలు కూడా సరిగా చూడటం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మూత పెట్టి మళ్ళీ లోలో ఉంచేసి మగ్గనివ్వాలి. బీరకాయ కర్రీ, గుడ్డు, కోడిగుడ్డు, ఎగ్స్ వేసుకొని చేస్తున్నాము. లేదు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎగ్స్ తీసేసి ఇలా ఇదే విధంగా బీరకాయ చేసుకోవచ్చు. బాగుంటుంది. రకరకాలుగా చేస్తారు, ఎన్నో రకాలు ఉన్నాయి బీరకాయ పైన. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి రుచి వాళ్ళది, రకరకాలుగా చేస్తారు కదా. నేను ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్. బాగుంటుంది. కొంచెం టమాటా ముక్కలు వేసుకున్నాను, ఒక కాయ వాడాను టమాటాని. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పౌడర్ అనేది నేను తయారు చేసుకున్నాను. పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేసి కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అందులో మిరియాలు కూడా వేసి పౌడర్ చేసి పెట్టుకున్నా. అది ఒక స్పూన్ వేశాను. బాగుంటుంది, దట్టంగా వేశాను. ఇది కమ్మగా ఉంటుంది ఈ పౌడర్, దినుసుల పౌడర్ అది. బాగుంటుంది. అది డబ్బాకు చేసి అట్టు పెట్టుకున్నాను. ఇట్లాగా కర్రీస్లో వాడితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వేశాను. లేదు అన్న మీరు వాడకపోయినా ఏమవుతుంది, రుచి బాగుంటుంది, గుజ్జు గుజ్జుగా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి ఈ బీరకాయ, ఈ టమాటా, ఈ కోడిగుడ్డు వేసుకొని తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది. అదే కర్రీ దోశల పైన వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. గారైన అద్దుకొని తినొచ్చు. గారను ఇవి బీరకాయ కర్రీని పెట్టుకొని తినొచ్చు. ఆ తర్వాత పీసులుగా కట్ చేసుకుంది కానీ, తురుముంది కానీ, ఉడికించిన కోడిగుడ్లు కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఈ గ్రేవీని అంతా పక్కకు అనేసి వేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి గ్రుడ్డుని, కోడిగుడ్డు పీసుల్ని. వేగనిచ్చినాక మరలా ఒక రెండు నిమిషాల సేపు వేగనిస్తే బాగుంటుంది. పచ్చివాసన అనేది పోయిద్ది, కొంచెం టేస్ట్ మసాలా పట్టిద్ది. బాగుంటుంది తినేటప్పుడు, బాగుంటుంది రైస్లోకి, గారెలోకి బాగుంటుంది. అదేవిధంగా ఈ గ్రేవీని అంతా మరలా కలిపేసేయాలి. బీరకాయ, బీరకాయ తురుము బట్టి మనం ఇదే విధంగా చేసాము. చేసినాక మరలా రెండు మూడు సార్లు సిమ్లో గోలో ఉంచేసి ఈ కూర చేసినంతసేపు అక్కడే ఉండాలి. మనం కుర్చీ వేసుకొని కూర్చొనైనా చేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్, గుమగుమలు ఆడిపోతుంది. అబ్బా, ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్లోనే చేసుకున్నాము. డాబా స్టైల్లోనైనా, ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ అయినా ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్. కొత్తిమీర తగినంత వేసుకోవాలి. వేసుకొని మరలా కొద్దిగా కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, అదే విధంగా కలుపుకుంటూ ఉండాలి లోలో ఉంచేసి. అడుగు అసలుగా అంటదు చూడండి. అందులో ఉన్న నీటి శాతమే సరిపోయింది. బీరకాయ నీరు ఉంటుంది, చాలా హెల్ప్ చేసింది మన దేహానికి కానీ, చర్మానికి కానీ, నరాలకు కానీ. ఆహారంతో పాటు డైట్లో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి బీరకాయలో. బీరకాయ కోడిగుడ్డు చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నిన్న మొన్న వీడియోలు ఏమైనా పెట్టితే దయచేసి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అనేది అదే విధముగా సర్వ్ చేసుకోవాలి. ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని మొత్తము రైస్ కానీ గారె కానీ పెట్టుకొని తింటే దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ అనేది మరలా మరలా తినాలనిపించింది. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.